సామాజిక సాధికారత అనేది నిజంగా కాగితాలకే పరిమితమైన మాటలు తప్ప చేతల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చూపిల ఒక్క మన ప్రియతమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలో కూడా సామాజిక న్యాయం సామాజిక సాధికారతను చేతల్లో చూసి చూపించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి చూస్తే తన కేబినెట్ లో 70% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఉన్నారు అదే విధంగా టీటీడీ బోర్డు చూసుకున్నా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు అంటే నామినేటెడ్ పోస్టులు చూసినా అదే విధంగా మార్కెట్ కమిటీలు చూసినా అదే విధంగా దేవాలయ కమిటీలు చూసినా ఎక్కడ చూసినా మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను రాజకీయంగా వాళ్లకు పవర్ అందించే దిశగా వాళ్లకు గుర్తింపు ఇచ్చే దిశగా జగనన్న ప్రభుత్వం పనిచేసిన విధానాన్ని మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్క పదవుల గుర్తింపు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో కోట్లాదిగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను వారి కుటుంబాలను బాగుచేసే దానికోసం అభివృద్ధి దిశగా నడిపించే దానికోసం వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇటువంటి గొప్ప పథకాలతో కోట్లాది కుటుంబాలకు మరి అండగా నిలబడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆరోగ్య విద్య సామాజిక భద్రతకు కృషి చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరులారా మీరే ఒక్కసారి ఆలోచించండి అప్పట్లో టీడీపీ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు అదే విధంగా డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతులను డ్వాక్రా మహిళలను నిరుద్యోగులను పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే మన జగనన్న ఎన్నికలప్పుడు ఏదైతే డ్వాక్రా రుణమాఫీ 4 దశల్లో ఇస్తా అన్నారో ఇప్పటికే 3 దశలు ఇచ్చారు జనవరిలో 4వ విడత కూడా డబ్బులు ఇవ్వబోతా ఉన్నారు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అదే విధంగా రైతులకు ఏదైతే ప్రతి ఏడాది 13,500 రూపాయలు మరి పెట్టుబడికి సహకారం అందిస్తా అన్నారో అది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 అంటే తన హయాంలో 67,500 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఆయన అందించే ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఇప్పటికే 4 సంవత్సరాలు క్రమం తప్పకుండా అందించారు అంతేకాకుండా పంట నష్టపోయినప్పుడు కానీ గిట్టుబాటు ధరలప్పుడు కూడా మరి పంట నష్టపోయినప్పుడు ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఎప్పటికప్పుడు ఈ సీజన్ లో పంట నష్టపోతే వచ్చే సీజన్ లో పంట వేసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది ఈ రకంగా రైతులకు మహిళలకు ముఖ్యంగా నిరుద్యోగుల కోసం మీరు ఒక్కసారి ఆలోచించండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా 130,000 మంది గ్రామ సచివాలయాల్లో సెక్రటరీ పోస్టులు మరి ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కావచ్చు 130,000 పోస్ట్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది వాలంటీర్ల సంఖ్య కలపకుండా నేను చెప్పేది వాలంటీర్ల సంఖ్య కలపకుండా 130,000 మంది అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో 55,000 మందిని రిక్రూట్ చేయడం జరిగింది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలను రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది ప్రొఫెసర్ పోస్టుల రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది నిన్ననే గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది మరి నిరుద్యోగులకు అండగా నిలబడతా ఉంది అంతేకాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొని వస్తా ఉంది ముఖ్యంగా మన జిల్లా ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలోనే ఒక్కసారి చూడండి మీరు మనకు దగ్గరలో కొప్పర్తి పరిశ్రమల కారిడారు ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది ఇప్పటికే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి మొదలైంది ఇప్పటికే 3,000 మంది ఉపాధి అక్కడ వచ్చింది ఇంకా రాబోయే సంవత్సరాల్లో అది 30,000 లక్ష మందికి అక్కడ ఉపాధి లభించే పరిస్థితులు కూడా రాబోయే రోజుల్లో అక్కడికి రాబోతా ఉందని చెప్పి కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో 100,000 మందికి ఉపాధి కల్పించే ఒక హబ్బుగా మన కొప్పర్తి పరిశ్రమల కారిడార్ మారబోతా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ తేడా ఒక్కటే మీరు గమనించండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తేడా ఒక్కటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తా మీకు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నారు కొండపేట పెన్న మీదుగా బ్రిడ్జ్ వేయమని ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది నాయకులు అడిగారు ఎవరైనా వేసినారా ఎవరు వేయల అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ మనకు పెన్నా పైన బ్రిడ్జ్ వేయడం జరిగింది
కొండపేట దగ్గర ఈ మూడు గ్రామాలకు సౌలభ్యం కోసం మరి బ్రిడ్జ్ వేయడం జరిగింది పెన్నా నది మీద. అదే విధంగా మరొకటి ఆలోచించండి, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన బకాయిలు 5-6 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అడిగి 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 విసిగిపోయారు. మరి జగనన్న వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోయి ఆ బకాయిలన్నీ కూడా చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలము ఇచ్చిన హామీలు అమలు చేయరు, అదేవిధంగా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేయరు. కేవలం ఎన్నికల కోసం అబద్ధాలు చెప్పడం తప్ప ఈ ప్రాంత ప్రజానీకం గురించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం పట్టని నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే, అదే మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత హయాంలో మనం అన్ని రకాలుగా మన ప్రాంత ప్రజానీకానికి మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతా ఉన్న విషయాన్ని మరొకసారి మీరందరూ గుర్తించవలసిందిగా గమనించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనవి చేసుకుంటూ, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారి నేతృత్వంలో నాయకత్వంలో ఈ నియోజకవర్గం వీరపనాయనపల్లితో మొదలు పెడితే అక్కడ జిఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 పనులు దాదాపు 90% పనులు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా 130 కోట్ల రూపాయలతో సర్వరాయసాగర్ ఆధునీకరణ అంటే 3 TMC లు నిల్వ చేసే విధంగా మరియు డిస్ట్రిబ్యూటరీల పనులకు కూడా మరి పనులు మొదలు కావడం జరిగింది. పనులు మొదలైన వాటికి సంబంధించి కూడా మరి కమలాపురం టౌన్ అన్ని రకాలుగా డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, అన్ని రకాలుగా కమలాపురం టౌన్ అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తా ఉన్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు. అదేవిధంగా కొప్పర్తిలో ఇప్పటికే అనేక పరిశ్రమలు వచ్చాయి, ఇంకా అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, పెద్ద పరిశ్రమల హబ్గా మరి మారబోతా ఉంది. అదేవిధంగా చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించిన బకాయిలు ఎమ్మెల్యే గారు పట్టుబట్టి కూడా 5-6 కోట్ల రూపాయలు మీకు అందివ్వడం జరిగింది. కాబట్టి ఇన్ని రకాలుగా స్థానికంగా మీకు అండగా నిలబడతా ఉన్నారు, అభివృద్ధికి మరి పూర్తిగా తోడ్పాటు అందిస్తా ఉన్నారు. మరి ఇటువంటి జగనన్న ప్రభుత్వానికి ఎల్లవేళలా మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆశీస్సులు జగనన్నపై, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిపై, నాపై మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉంచాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.